ఇక యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారక రత్నకు నిన్న గుండెపోటు రాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలంలోని పిఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు తరలించారు. తారక రత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి తెలుసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తారక రత్న ఆరోగ్యంపై ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఇక పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి లోకేష్ ఆసుపత్రికి వెళ్లారు. బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తారక రత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఎడమ కవాటం 90% మూసుకుపోయిందని తెలిపారు. కాగా తారక రత్న హెల్త్ బులెటిన్ ను మరికాసేపట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్యకు ఫోన్ చేసి అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తారక రత్న బాబాయి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తారక రత్న విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. తారక రత్నకు అందిస్తున్న చికిత్సపై అనుక్షణం ఆరా తీశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశీస్సులు, భార్య మంగళ్య బలం, అభిమానుల ప్రేమ తారక రత్నను కాపాడుతాయన్నారు బాలయ్య. రైట్ నందమూరి తారక రత్నకు వైద్యులు తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అటు నారా ఫ్యామిలీ అంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు, ఇటు నందమూరి ఫ్యామిలీ కావచ్చు అనుక్షణం అప్డేట్స్ అయితే తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు డాక్టర్స్ అని తెలుస్తోంది. 8 గంటలలోపు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారని తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. రెడ్ కిరణ్ చెప్పండి, ప్రెజెంట్ ఏ విధంగా ఉంది, డాక్టర్స్ ఏమైనా చెప్తూ ఉన్నారా, నందమూరి ఫ్యామిలీ నుంచి ఏమైనా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, డీటెయిల్స్ ఏంటి కిరణ్? నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా నిన్న జరిగిన తారక రత్న ఒక్కసారిగా కుప్పకోవడం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కుప్పంలోని స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్ళడం అదంతా కూడా నిన్న జరిగిన మొత్తం మనకు వ్యవహారం తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల వరకు కూడా ఇక్కడే కుప్పంలోని పిఎస్ హాస్పిటల్లోనే అతనికి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఇక్కడ మొత్తం కూడా అతనికి నారాయణ హృదయాలయ సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కుప్పంకి వచ్చి కూడా ఇక్కడ వైద్యం అందించే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సూచనల మేరకు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలా లేదా అనేది రాత్రి 12 గంటల వరకు కొంచెం గందరగోళం మధ్య నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు రాత్రి 12 గంటలకి తారక రత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉదయం నుంచి కూడా వైద్యం మొదలైంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి తారక రత్న ఆరోగ్యం కొంచెం నిలకడగానే ఉందని చెప్పుకున్నారు డాక్టర్లు. అయితే ఈ ఆరోగ్యం తారక రత్న ఆరోగ్యం పట్ల ఒక పక్క రాజకీయ నాయకులు కావచ్చు, మరో పక్క నందమూరి కుటుంబం అదేవిధంగా నారా కుటుంబం కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ నిన్న ఉదయం నుంచి కూడా సంఘటన అయితే ఎప్పుడు జరిగిందో ఆ ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ తారక రత్నతో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ కూడా నారాయణ హృదయ హాస్పిటల్లో బెంగళూరులోనే ఉన్నారు. అయితే అనుక్షణం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వీక్షణము క్షణక్షణం అంటే తారక రత్న ఆరోగ్యం విషయానికి అడిగి తెలుసుకుంటారు. మరోపక్క అక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేది కానీ అక్కడ స్థానిక కర్ణాటక సీఎం కు ఫోన్ లో అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదని కర్ణాటక సీఎం తో టచ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మరోపక్క మరి కొద్దిసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు కూడా బెంగళూరుకి చేరుకొని ఉన్నారు. ఆ నారాయణ హృదయాలయ హాస్పిటల్ చేరుకుని చంద్రబాబు నాయుడు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మరి కొద్దిసేపట్లో వస్తారని మనకు సమాచారం ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు డాక్టర్స్ అని చెప్పి వస్తున్నది ఇన్ఫర్మేషన్, కానీ ఎప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది? ఆల్రెడీ ఇంటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, డాక్టర్స్ మాట్లాడుతున్నారు, భార్య
తారక యొక్క తల్లితో మాట్లాడారని చెప్ తెలుస్తా ఉంది కదా ప్రజలకి అభిమానులకి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు హెల్త్ బిల్టన్ సంబంధించి అదే ఒకటే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాత్రి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తారక రత్న అయితే నారాయణ హృదయాల హాస్పిటల్ చేర్పించారు అయితే ఉదయం నుంచి చికిత్స అందిస్తున్నారు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 10 గంటలకి మనకు హెల్త్ బుల్టన్ యాక్చువల్ గా రావాలి అయితే దాని తర్వాత 12 గంటలకి వాళ్ళు హెల్త్ బుల్టన్ ఇస్తామని చెప్తున్నారు అయితే మనకు వాళ్ళు లోపల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మనం చూస్తుంటే ఆరోగ్యం నిలకడగానే ఉంది షుగర్ పాయింట్స్ మాత్రం కొంచెం తగ్గున్నాయి బీపీ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉన్నాయి అని చెప్పేసి వాటికి సంబంధించి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో రక్తనాళాలు అన్ని కూడా వాటికి గడ్డగట్టేస్తున్నాయి వాటికి పలుచబట్టడానికి మేము మెడిసిన్ ఇచ్చిందాము అదంతా కూడా నేను అక్కడ ఉప్పంలోని పిఎస్ హాస్పిటల్ జరిగింది అయితే ఈ నారాయణ హృదయాల హాస్పిటల్ మాత్రం ఈ రోజు నుంచి అంటే కార్డియాలజీకి సంబంధించి ఏదైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు ఒక 10 మంది డాక్టర్ల దగ్గర నుండి మరి వైద్యం చేస్తున్నారని చెప్పచ్చు కాబట్టి ఇవన్నీ మొత్తం తప్ప జరగడానికి మినిమం 5 గంటల నుంచి 6 గంటల పక్క సమయం ఉందంటున్నారు మరోపక్క ఒకసారి కార్డియాస్టిక్ వచ్చిన తర్వాత 24 గంటలు కానీ 48 గంటల తర్వాత బాడీ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పేసి కూడా ఒక పక్క వైద్యం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇంకా 1/2 గంట కాకపోతే గంటల సేపులో పూర్తిగా హెల్త్ బుల్టన్ అయితే వచ్చేస్తుంది మరోపక్క బాలకృష్ణ కావచ్చు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు జూనియర్ రిటైర్ కావచ్చు మందమూరి ఆకాంక్ష కావచ్చు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు అందరూ ధైర్యం అధైర్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో తారక రత్న తిరిగి మళ్ళీ మనకి కోలుకుంటాడని కూడా చెప్తూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆ పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందాల్సిన అయితే అవసరం అయితే ఉంది రైట్ కిరణ్ థ్యాంక్ యూ